वेलकम टू दीप्ति जब अपडेट चैनल फ्रेंड्स वीडियो लाइक वच्चे से राजीव गांधी इंस्टिट्यूट ऑफ नॉलेज एंड टेक्नोलॉजीज बासरा आरजेयूकेटी बासरलो पोजीशंस अयिते पड्डाई पोजीशंस की एवरेवर अप्लाई चेयाली एला अप्लाई चेयालो क्लियर गा चूद्दामु अला वेल्ले मुंदु इंका एवरैना मन चैनल नि सब्सक्राइब चेयकपोते सब्सक्राइब चेसी माकैते सपोर्ट अयिते चेयंडी फ्रेंड्स चाला मंदि अयिते मन वीडियोस चूस्तुन्नारु कानी सब्सक्राइब अयिते मात्रं चाला तक्कुव मंदि अयिते चेसुकुंटुन्नारु मीरु चेसे सब्सक्राइब अनेदि माकु चाला सपोर्ट गा अयिते उंटुंदि मम्मल्नि मोटिवेशन चेयडानिकि कूडा चाला हेल्पफुल अयिते अवुतुंदि फ्रेंड्स తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని మాకైతే సపోర్ట్ చేయండి అలాగే మేము కూడా ఇంకా ఇంకా జెన్యున్గా వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తాం ఫ్రెండ్స్ మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ప్రీవియస్ పేపర్స్ కావాలన్నా లేకపోతే నోటిఫికేషన్ ఏదైనా కావాలన్నా అప్లికేషన్ ప్రాసెస్ కావాలన్నా మేము తప్పకుండా అయితే చేస్తాం ఫ్రెండ్స్ అలాగే షార్ట్స్ రూపంలో కూడా మేము జెన్యున్గా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నాం ఒకసారి చెక్ చేసుకోండి సో ఈ షార్ట్స్ రూపంలో క్విక్గా అయితే నోటిఫికేషన్స్ ఉంటాయి కామెంట్ బాక్స్లో లింక్స్ కూడా ఉంటాయి వాటిని కూడా చెక్ చేసుకోండి మీకు డీటెయిల్ వీడియో కావాలి అనుకుంటే కమ్యూనిటీ పోస్టుల ద్వారా కూడా ఎప్పటికప్పుడు జెన్యున్ ఇన్ఫర్మేషన్ని స్టాఫ్నర్ అభ్యర్థుల సిబిటీ హాల్ టికెట్లు విడుదలైతే అయ్యాయి ఫ్రెండ్స్ అలాగే మోటార్ సర్వీస్లో స్కిల్డ్ ఆర్టిసన్ పోస్టులు అయితే పడ్డాయి గ్రూప్ 1 ప్రిలిమ్స్ 30 వరకు వాయిదా అయితే అయింది సో ఇలా అయితే చెప్తూ ఉంటాం ఫ్రెండ్స్ అప్డేటెడ్గా మేము అలాగే మేము ఏ వీడియో పెట్టినా కూడా మేము కమ్యూనిటీ పోస్టులు అయితే చేస్తాము మీరు చూసుకునైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉంటే వీడియోలోకి డైరెక్ట్గా లింక్ అయితే ఉంటుంది ఇది లింక్ క్లిక్ చేస్తే మీకు వీడియో అనేది ఓపెన్ అయితే అవుతుంది సో ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు ఇప్పుడైతే వచ్చేసి సో ఇక్కడ చూడండి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ బాసరా ఉంది కదా ఈ బాసరా దాంట్లో ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎవరెవరికి అయితే గెస్ట్ ఫ్యాకల్టీ గెస్ట్ ల్యాబొరేటరీ స్టాఫ్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు సో ఈ పొజిషన్స్కి ఎవరెవరు అప్లై చేయాలంటే గెస్ట్ ఫ్యాకల్టీ ఏమేమి దాంట్లో ఉన్నాయంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ సివిల్ ఇంజనీర్ అలాగే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ మెటలర్జిక్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు బీటెక్ బీఈ ఎంటెక్ ఎంఈ ఇన్ రిలవెంట్ డిసిప్లిన్స్ విత్ ఫస్ట్ క్లాస్ ఈక్వివాలెంట్ మాస్టర్ డిగ్రీ లెవెల్ అయితే ఉండాలి నెక్స్ట్ అయితే సైన్స్ అండ్ హ్యుమానిటీ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ ఇంగ్లీష్ మేనేజ్మెంట్ అండ్ తెలుగులో పడ్డాయి దీనికైతే వచ్చేసి 55% మార్క్స్ ఉండాలి మాస్టర్స్ లెవెల్లో అలాగే మీకు నెట్ కానీ స్లెట్ కానీ సెట్ కానీ పిహెచ్డి కానీ ఉండాలి లేదా 50% మార్క్స్ ఈక్వివాలెంట్ గ్రేడింగ్ పాయింట్ స్కేల్ వేర్ గ్రేడింగ్ సిస్టమ్ ఈజ్ ఫాలోడెడ్ మాస్టర్ డిగ్రీ అలాగే మీకు విత్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ పొజిషన్స్కి అర్హులు ఇక్కడ చూడండి 37,000 పీజీ ప్లస్ పిహెచ్డి ఉంటే ఇస్తారు 35,000 పీజీ ప్లస్ గేట్ కానీ నెట్ కానీ స్లెట్ కానీ సెట్ కానీ ఉంటే ఇస్తారు ఓన్లీ 33,000 పీజీ ఓన్లీ ఉంటే మాత్రం 33,000 అయితే ఇస్తారు ఇవన్నీ గెస్ట్ ఫ్యాకల్టీ పొజిషన్ నాన్ టీచింగ్ జాబ్స్ చూద్దాము నాన్ టీచింగ్లో గెస్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ అయితే కావాలి కెమికల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్సిలో కావాలి గ్రాడ్యుయేట్ బీటెక్ బీఈ క్యాండిడేట్స్ అయితే కావాలి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఈసీఈ ఈసీఈ మెటలర్జిక్ మెటీరియల్స్ ఇంజనీరింగ్లో అయితే ఉన్నాయి డిప్లొమా ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్లో ఉండాలి లేదా బీఈ బీటెక్ ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్లో చేసిన వాడు అర్హులు కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ అయితే వచ్చేసి ఫస్ట్ క్లాస్ బీఎస్సీ విత్ కన్సర్న్ సబ్జెక్ట్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఉండాలి ఎంఎస్సీ స్టూడెంట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఇంగ్లీష్ అయితే వచ్చేసి క్యాండిడేట్స్ విత్ ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేషన్ ఇంగ్లీష్లో అయితే చేసైతే ఉండాలి లేదా ఎంఏ ఇంగ్లీష్ బీఏ ఇంగ్లీష్ వాళ్ళు కూడా ప్రిఫరబుల్ ఈ గెస్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్కి అయితే వచ్చేసి 17,500 పర్ మంత్ అయితే ఇస్తారు గెస్ట్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఈసీఈ IEEE అండ్ సిఎస్ఈ ఐటీఐ రిలవెంట్ డిసిప్లిన్లో కానీ డిప్లొమా ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్లో కానీ చేసైతే ఉండాలి మెకానికల్ ఇంజనీరింగ్ మెకానిస్ట్ వెల్డర్ ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ అండ్ ఎంఎంఈ టర్నర్ వెల్డర్ ఈ పొజిషన్స్కి ఐటీఐ వెల్డర్ వాటిలో చేయాలి లేదా డిప్లొమా ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్లో చేయాలి 14,500 అయితే ఇస్తారు కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ అయితే బీఎస్సీ రిలవెంట్ సబ్జెక్ట్స్ అయితే చేసైతే ఉండాలి సో ఇవి ఫ్రెండ్స్ పొజిషన్స్ అయితే పడ్డాయి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇక్కడ లింక్స్ అయితే ఇచ్చారు గూగుల్ ఫామ్ లింక్స్ మీరు ఏ లింక్ ద్వారా అప్లై చేద్దామనుకుంటే ఏ పొజిషన్కి అప్లై చేద్దామనుకుంటే ఆ పొజిషన్ యొక్క లింక్ని క్లిక్ చేసుకుని మీరైతే అప్లై చేయండి నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాను ఈ పొజిషన్స్కి సో ఈ గెస్ట్ ఫ్యాకల్టీ గెస్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ పొజిషన్స్ యూటిలైజ్ చేసుకోండి క్లోజింగ్ డేట్ 37/20/23 అండ్ చాలా తక్కువ టైం అయితే ఉంది ఫ్రెండ్స్ వెంటనే చూసుకోండి
అండ్ సెలక్షన్ ప్రొసీజర్ అయితే వచ్చేసి బ్రిటన్ టెస్ట్ ఇంటర్వ్యూ బేస్ బట్ అయితే తీసుకుంటామని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. కొన్ని పొజిషన్స్కి ట్రేడ్ టెస్ట్లు కూడా కండక్ట్ అయితే చేస్తున్నారు ఈ పొజిషన్స్కి. నేను ఎలా అప్లై చేయాలో కూడా వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్, ఒక వీడియో అండ్ ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ఒక ఫామ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ఫస్ట్ అయితే గెస్ట్ ఫ్యాకల్టీ ఇంజనీరింగ్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేయడం తోటి ఇలా అయితే కనిపిస్తుంది ఈమెయిల్ ఐడి, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, మీరు ఏ పోస్ట్ గెస్ట్ ఫ్యాకల్టీగా చేయాలనుకుంటున్నారు, నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, మీ ఫుల్ నేమ్, యాజ్ పర్ ద ఎస్ఎస్సి, ఫాదర్ నేమ్, జెండర్, మీ కేటగిరీ, ఆర్ యూ ఫిజికల్లీ హ్యాండిక్యాపా, మొబైల్ నెంబర్, కమ్యూనికేషన్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ఇవన్నీ ఇచ్చి నెక్స్ట్కి వెళ్తే అక్కడ కూడా బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతారు ఫ్రెండ్స్. వాటిని కూడా ఫిల్ చేసి ఫామ్ని అయితే సబ్మిట్ అయితే చేయండి. అండ్ చాలా తక్కువ టైం అయితే ఉంది, ఇలా మీరు ఏ ఫామ్నైనా అప్లై చేసుకోవచ్చు ఈ నాలుగుట్లో. సో ఒకసారి ఏ గెస్ట్ ఫ్యాకల్టీకి లేదా గెస్ట్ ల్యాబొరేటరీకి అప్లై చేద్దాం అనుకుంటే ఆ గూగుల్ ఫామ్ లింక్ అనేది ఓపెన్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలియచేయండి, వాళ్ళకి జాబ్ అర్జెంట్ అనుకుంటే మాత్రం. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. మర్చిపోద్దు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం.